కల్పన ఎవరు కావాలి? అది కావాలి కల్పన, నువ్వే కావాలి. నేను మీ అక్కనమ్మా. నీ కళ్ళ ముందు వచ్చి కూడా మీ అక్కనని చెప్పుకోలేకపోయినా దౌర్భాగ్యరాలి. హలో అభి, ఒక్కసారి ఇక్కడికి వచ్చావా? సిగ్గు లేదు? లేదు. నువ్వు స్వార్థాన్ని విన్నా? కాదు. నీ అంత పరితెగించిన అర్థాన్ని ప్రపంచం ఎవరెచ్చబడి. నిజమే, కానీ ఇంకో నిజం తెలిస్తే ఇలాంటి రాక్షసి ప్రపంచంలోనే ఉండదు అనుకుంటావు. ఏమిటది? ఒక్కసారి ఇంటికి రా చెప్తాను. నేను రాను రాను రాను. మళ్ళీ ఎప్పుడు ఫోన్ చేయదు ఇక్కడ. ఇదే నా చివరి కోరిక, ఇదే నా ఆఖరి కోరిక కూడా. అభి, నీకో నిజం చెప్పాలి. నా గురించి కాదు, నువ్వు పెళ్లి చేసుకోబోయే కల్పన అక్క గురించి. కల్పన అక్క గురించి? పాపానికి శిక్ష పడాలి, పడింది. వద్దు, నన్ను ఇలాగే పట్టుకో. నీ ఒళ్ళో నన్ను ఇలాగే ఉండని. హలో, పోలీస్ స్టేషన్. మీరే హంతకులన్నీ నిర్ధారణ చేసుకుంటారు. దొరికితే నేనే హంతకులను శిక్షిస్తాను. మీరు కాదుగా? కాదని నాకు తెలుసు, కానీ చట్టం నమ్మదుగా. పారిపోయి నమ్మించగలరా? అసలు హంతకుని పట్టుకుని చట్టానికి అప్పగించగలరు? ఆ పని ఇప్పుడు చేయొచ్చు. లేదు, నీకు తెలియదు. ఇంతవరకు నేను కొన్ని వందల సార్లు కోర్టులో హాజరయ్యాను, కొన్ని వందల సాక్ష్యాలు ఇచ్చి ఉంటాను. ఎంతసేపు సాక్ష్యాన్ని న్యాయం జరిగింది, కానీ నిజాన్ని న్యాయం జరగలేదు. ఇప్పుడు నేను పోలీసులు పట్టుబడితే నేను నిర్దోషం నిరూపించుకునే అవకాశం కూడా నాకు. వద్దండి, మీరు పారిపోయి తప్పు చేస్తున్నారు. మీరు చూస్తున్న గుడ్డిలో ఒకలాగే చట్టం కూడా గుడ్డిది అనుకుంటున్నారు. మీరు మారిందే నిజమైతే పోలీసులకు పట్టుబడిపోండి. పోలీసుల నుంచి తప్పించుకొని పారిపోయేవాడు నా భర్త కాకూడదు. బాబు, కల్పనే కాదు, నేను అదే చెప్తున్నాను. ఇక్కడి నుంచి పారిపోయావో నా మీద ఒట్టే. Mm-hmm.
చెప్పండి, వాట్ కెన్ ఐ డు ఫర్ యు? చెయ్యని హత్యా నేరానికి శిక్ష పడ్డ ఒక వ్యక్తిని కాపాడాలి. ఎవరా వ్యక్తి? అభిమన్యుడని. ఏం చేస్తుంటాడు? కోర్టులో కిరాయి సాక్ష్యాలు చెప్తాడనుకుంటాను. ఒకప్పుడు ఇప్పుడు మనిషిగా బ్రతుకుతున్నారు అని చెప్పాడా? ఆయన మీకు తెలుసా? సారీ, మీరు వేరే లాయర్ని చూసుకోండి. లేదు, ఎవరిని అడిగినా మీరే కాపాడగలరంటున్నారు. సారీ, అవినీతి పరుణ్ణి కాపాడకూడదు. మీరు పొరపాటు పడుతున్నారు. అతను అవినీతి పరుడు కాదు, మనసున్న మనిషి. మనసున్న మనిషి? ఆడది ఓ గొర్రె లాంటిది, అందుకే కసాయి వాణ్ణి నమ్ముతుంది. నీలాగే నమ్మించి ప్రేమ ప్రేమ అని ఓ పిల్ల గొంతు కొట్టాడు. ఆ పిల్ల ఎవరో తెలుసా? నేనే. అంతేకాదు, కేవలం 10,000 రూపాయల కోసం ఒక అమ్మాయితో సంబంధం ఉందని కోర్టులో అబద్ధ సాక్ష్యాలు చెప్పి ఆ పిల్ల బ్రతుకును నాశనం చేశాడు. అతన్ని ప్రేమించినట్టున్నావు? పెళ్లి చేసుకోబోయే ముందు ఇవన్నీ తెలుసుకోవడం చాలా అవసరం. నా మీద అభిమానంతో ఇన్ని విషయాలు చెప్పినందుకు చాలా సంతోషం. కానీ మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. 10,000 రూపాయల కోసం ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేశాడన్నారే, ఆ అమ్మాయి ఎవరో తెలుసా? నేనే. ప్రేమ ప్రేమ అని మిమ్మల్ని నమ్మించి మోసం చేశాడన్నారే, మిమ్మల్ని మోసం చేసింది నా కోసమే. ఆ రోజు కోర్టులో పతితిగా నిలబెట్టింది నన్నే, తిరిగి ఈ రోజు మనిషిగా నిలబెట్టింది నన్నే. కేవలం నా జీవితం నిలబెట్టడం కోసమే